ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా రావడం వల్ల మీరు నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు ఈ వీడియోలో అయితే కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ విత్ కాస్ట్తో ఎంత పడుతుంది అనేది నేను మీతో అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అంతకంటే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పటిదాకా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేది మా ఏరియాలో వేసాను, చుట్టుపక్కల పల్లెటూర్లు టౌన్లు మొత్తం వేశాను. అందరికి ఎలా వేసాను, నార్మల్గా వాళ్ళు వస్తుంటారు అండ్ మన డిజైన్స్ చూస్తుంటారు, మనం వేస్తుంటాం, వాళ్ళకి నచ్చి వేపించుకుంటారు. కానీ ఈరోజు నేను చూపించబోయే ఈ బ్లౌజెస్ అనేది యూట్యూబ్లో మన వీడియోస్ చూసి మన దగ్గరికి వచ్చి వేపించుకుంటున్నారండి. సో వాళ్ళకి ఎలాంటి బ్లౌజెస్ వేసాను, ఎలాంటివి నేను సజెస్ట్ చేశాను అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. పూర్తిగా వీడియో అయితే చూడండి, మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను మీకు చూపించబోయే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పటికైతే నేను చాలాసార్లు చూపించాను. ఎన్నిసార్లు ఎన్ని కలర్ కాంబినేషన్స్లో చూపించినా ఈ డిజైన్ అయితే చాలా హైలైట్ అవుతుంది. సో నేను కస్టమర్కి కూడా ఈ డిజైన్ అయితే చూపించాను, చాలా బాగుంటుంది వేసుకోండి అని. చూడండి, అంటే ఫస్ట్ టైం నేను కుట్టక ముందే మీకు వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. కనిపిస్తుంది కదా డిజైన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఒక మగ్గం లుక్ వచ్చింది. ఈ టోటల్ బార్డర్ కూడా, నిక్కు చుట్టూ ఉన్న బార్డర్ కూడా గ్రీన్ అండ్ బ్లూ, నావీ బ్లూ కాంబినేషన్లో ఈ బార్డర్ అయితే వచ్చింది. ఈ బార్డర్స్ ఇట్లా లోడింగ్ స్టిచ్ వచ్చేసి మగ్గంలో వస్తాయి. అండ్ ఈ డిజైన్కి మెయిన్ అందం అయితే ఇదే అండి. అండ్ నెక్ మొత్తం కూడా నావీ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, అండ్ అవుట్లైన్ వచ్చేసి ఎల్లో కలర్ యూస్ చేశానన్నమాట. అక్కడక్కడ చిన్న బీట్స్ కూడా అంటించాను నెక్ అనేది మంచి లుక్ రావడం కోసము. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ శారీ. అండ్ కింద అంచు వచ్చేసరికి పోచంపల్లి డిజైన్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ డిజైన్లో అయితే శారీ వచ్చింది, అందుకని ఈ కలర్స్ ప్రిఫర్ చేసి నేను ఈ వర్క్ అయితే వేశాను. చూస్తున్నారు కదండి ఈ విధంగా ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ అక్కడ చిన్న చిన్న కుందన్స్ కూడా అంటించుకోవచ్చు. నేనైతే కుట్టిన తర్వాత అంటించుకోమని చెప్తాను, ఎందుకంటే కుట్టేటప్పుడు అడ్డం వస్తాయి కదా, సూదులు అనేది విరిగిపోతుంటాయని కుట్టిన తర్వాత అంటించుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ ఏ విధంగా అయితే వేసామో సేమ్ ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా వేసాము. చాలాసార్లు ఈ డిజైన్ అయితే వేసాం కానీ ఎప్పటికప్పుడు కొత్త లుక్ అయితే వస్తుంది. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా హ్యాండ్ వచ్చేసి కనిపిస్తుంది కదా, హ్యాండ్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది హ్యాండ్ మొత్తం కూడా. ఈ పోచంపల్లి డిజైన్ మీద నేను అంచు అయితే ఏం తీసేయలేదు, ఈ డిజైన్ మీదే నేనైతే హ్యాండ్ అయితే వేశాను. మీకు కనిపిస్తుంది చూడండి, ఒక చిన్న ఇక్కడ వచ్చేసి చిన్న కర్వ్ షేప్ లాగా వచ్చింది, ఇలా షేప్ అలా వచ్చింది. కుట్టిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. అండ్ కుట్టేటప్పుడు కూడా ఇలా జాగ్రత్తగా షేప్ తీసుకున్నట్లయితే మంచి లుక్ వస్తుంది. నేను అక్కడక్కడ చిన్న బుట్టీస్ కూడా యాడ్ చేసేసాను. సేమ్ రెండు హ్యాండ్స్ కూడా నేను ఇదే విధంగా వేశాను. ఈ విధంగా వేసుకున్నట్లయితే మీకైతే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది అంచు వచ్చింది కదా అని అంచు తీసేస్తుంటారు. ఈ బ్లౌజ్కి అయితే హైలైట్ లుక్ అయితే ఈ పోచంపల్లి బార్డరే. సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము. నెక్స్ట్ నేను చూపించబోయే బ్లౌజ్ అయితే, ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ బ్లౌజ్, నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది, రెండు సైడ్స్ రెండు పీకాక్స్ అయితే వస్తాయి, మొత్తం నెక్ చుట్టూ కూడా ఒక కట్ వర్క్ వచ్చినట్టు వస్తుంది. శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఉందని, నేను స్కై బ్లూ, వైలెట్ అండ్ గోల్డ్ ఈ మూడు కాంబినేషన్స్తో అయితే నేను ఈ వర్క్ అయితే చేశాను. ఇది మొత్తం కూడా కంప్యూటర్ వర్కే. చూడండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ డిజైన్. అండ్ స్పెషల్గా ఈ డిజైన్ కోసమే మన దగ్గరికి అయితే పాప వెతుక్కుంటూ వచ్చారు. చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే, చాలా కొత్తగా కూడా ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ లాగా ఉంటుంది, చూడటానికి అయితే ఆల్ ఓవర్ కాదు, వేసుకుంటే అయితే హెవీగా ఉంటుంది వర్క్ అయితే. సో బ్యాక్ వచ్చేసి ఇట్లా టూ పీకాక్స్తో నేనైతే ఈ డిజైన్ అనేది వేశాను. నెక్ చుట్టూ కూడా చూడండి ఒక కట్ వర్క్ డిజైన్ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా ఒక కట్ వర్క్ లాగా ఉంటుంది. ఇలా అయితే నెక్ అనేది ఉంటుంది. అండ్ హ్యాండ్స్ చూసినట్లయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయంటే, అక్కడ నెమళ్ళు వేసాను కదా, ఆ నెమళ్ళకి ఒక పింఛం టైప్లో ఈ హ్యాండ్ డిజైన్ అనేది వేశాను. చాలా టైం తీసుకుందండి ఇవి రెండు హ్యాండ్స్ వేయడానికి. చూడండి దీనికి కూడా నేను స్కై బ్లూ, పింక్, గోల్డ్, వైలెట్ ఈ నాలుగు కలర్స్ యూస్ చేశాను.
అండ్ హ్యాండ్కి కింద కూడా అంచు కూడా కట్ వర్క్ లాగా వచ్చింది, అంటే కుట్టేటప్పుడు కూడా ఇట్లా రౌండ్ కట్ కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. ఇదిగోండి రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది ఫ్రంట్ నెక్. బ్యాక్ వచ్చేసి పెద్ద పెద్ద పికాక్స్ వచ్చాయి కదా, ఫ్రంట్ వచ్చేసి సింపుల్గా ఒక్క పికాక్ మాత్రమే వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ కూడా కట్ వర్క్ టైపే వస్తుంది. అండ్ స్కై బ్లూ వైలెట్ గోల్డ్ కాంబినేషన్స్తో మనం ఈ డిజైన్ అయితే రెడీ చేసాము. చూడండి చాలా బాగుంది కదా. వీటి కాస్ట్లు అన్నీ కూడా నేను వచ్చేసి సైడ్ అనేది స్క్రీన్ మీద సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయే బ్లౌజ్ చాలా సింపుల్ బ్లౌజ్ అండి. ముందుగా హ్యాండ్ చూపిస్తాను. చాలా సింపుల్గా వేశాను, మీకు సరిగ్గా నీట్గా కనిపిస్తుందో లేదో. గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్తో వేసానండి ఈ వర్క్ అయితే. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఈ వర్క్. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్. అండ్ వెనక వచ్చేసి కనిపిస్తుంది కదా, వెనక వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్లో వేశాను. రౌండ్ నెక్ అండి, ఫ్లవర్స్ వచ్చేసి లీవ్స్ వస్తాయి. చాలా సింపుల్ డిజైన్, తక్కువ కాస్ట్లో నీట్గా ఉంటుందని చెప్పి నేను ఈ డిజైన్ అయితే వేశాను. అండ్ వేసుకుంటే కూడా చాలా హెవీ లుక్ అయితే వస్తుంది చూడండి. ఇదైతే రౌండ్ నెక్కే, మీకు ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. అండ్ గోల్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనం ఈ డిజైన్ అయితే వేసాము. అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ ఏ నెక్ అయితే వస్తుందో ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా నెక్ అయితే వస్తుంది. ఫ్లవర్ వస్తుంది అండ్ లీవ్స్ లీవ్స్గా డిజైన్ అయితే వస్తుంది. ఫ్రంట్ కూడా ఈ విధంగా వస్తుంది. ఇవైతే కుట్టి చూపిస్తే మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది, కానీ ఇవి నేను జస్ట్ వర్క్ వేసే వరకే వాళ్ళే కుట్టుకుంటారు కాబట్టి నేను ఇవి వర్క్ వేసిన తర్వాత చూపిస్తున్నానండి. అండ్ కుట్టిన తర్వాత ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తాయి. ఈ మూడు బ్లౌజెస్ అయితే నేను ఈరోజు ఒక కస్టమర్ కోసం రెడీ చేసిన బ్లౌజెస్. అండ్ ఒక బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇప్పుడే చూపించాను కదా, ఈ నెమల పింఛన్ టైప్ డిజైన్. ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎట్లా వస్తుంది అనేది కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటాను చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఎవరైనా ఈ డిజైన్స్ అయితే లేకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ వాళ్ళ దగ్గర అయినా చూపించుకొని మీరు కావాలంటే ఇలాంటి డిజైన్స్ అనేది వేసుకోవచ్చు.